రాయి సూప్ అండి. దీన్ని తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు రాయి సూప్ డైలీ తీసుకుంటే అండి మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, అలానే గొంతుకు సంబంధించిన డిసీజెస్ కూడా ఎలాంటివి రావు, ఈజీ డైజెషన్ ఉంటుంది. సో పిల్లలు, మీరు అనుకోవచ్చు మేము కుక్కర్లో పెడుతున్నాం కదా, రైస్ కుక్కర్లో చేస్తున్నాం కదా, రైస్ అందులోనే గంజి ఉండిపోతుంది కదా, పిల్లలకు సరిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ ఎంత తింటారండి పిల్లలు? 1 స్పూన్ 2 స్పూన్ తినడానికి 2 అవర్స్ 3 అవర్స్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు తినమంటే హాఫ్ డే మొత్తంలో ఒక్కసారి రైస్ తింటారు. వాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉండేవి స్నాక్స్, జంక్ ఫుడ్స్. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీ వన్స్ అయినా ఒక్కసారి పిల్లలకు పెట్టండి. ఇలా చేసి చాలా ఇష్టంగా తాగుతారు. పిల్లలకే కాదండి, ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా హెల్దీ ఫుడ్. ఎందుకంటే హెయిర్ గ్రోతింగ్ బాగుంటుంది, ఈజీ డైజెషన్ ఉంటుంది, ప్లస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలాంటివి ఉండవు. దీన్ని అయితే ముఖ్యమైన మన తెలుగు భాషలో చెప్పాలి అంటే గంజి అంటారండి, ఏం లేదు. సో దానికి ఇలా ఆనియన్, ఇంకొంచెం చట్నీ, మిర్చి ఇలా తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ సూప్ అండి. ఎలా చేసుకోవడమో చూద్దాము. నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. వాటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. చేసుకొని అందులో కొన్ని వాటర్ పోసి దాన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేద్దాం. దించుకొని పెట్టేశానండి. కొంచెం టైం కావాలి అండి. రైస్ సూప్ ఎలా వచ్చేసిందో చూడండి, ఎలా వచ్చేసిందో. ఇప్పుడు దీనిలో రైస్ సూప్లో వేసుకోవడానికి క్యారెట్, గ్రీన్ పీస్, క్యాబేజ్ తీసుకున్నానండి. వట్టినే తాగితే పిల్లలు తాగలేరు కదా, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడలేరు. ఇవన్నీ వేసుకుంటే కొంచెం ఇష్టంగా తాగుతారు వాళ్ళు. సూప్లో మనం కొంచెం సాల్ట్, వెజిటేబుల్స్ అవన్నీ వేసుకొని ఒక్క 2 మినిట్స్ మరిగిద్దాము. ఎంతో టేస్టీ రైస్ సూపు రెడీ అయిపోయిందండి.